హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో ఇలా చల్లబజ్జీలు చేసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. మనం చల్లబజ్జీలు చేసుకున్నప్పుడు కనీసం ఒక 3 నుంచి 4 గంటలు పిండి నానబెడితేనే కానీ రాదు కదా. ఇది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. చేసుకోవడానికి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఒకవేళ మీరు మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 హాఫ్ కప్పు బియ్యం పిండి వేశాను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు పైన చక్కగా క్రిస్పీగా ఉంటుంది. ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలిసినట్టయితే మనం నీళ్లు వేసుకుని కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా తొందరగానే మనం దీన్ని కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దీంట్లో నేను గడ్డ పెరుగు వేస్తున్నాను. ఇది ఫ్రెష్ పెరుగే ఫ్రెండ్స్. ఇది వేసుకుని 1/4 కప్పు వరకు వేసుకోండి. ఒకవేళ మనం మజ్జిగ కింద చేసుకునైనా సరే వేసుకోవచ్చు. నేను ఇలాగా పెరుగు వేసాను. వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పుతో వాటర్ తీసుకున్నాను. చేత్తో కలుపుకుంటే కనుక తొందరగా అయిపోతుంది, అలాగే అంతా మంచిగా మిక్స్ అవుతుంది. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బజ్జీలు కలుపుకుంటాం కదా పిండి, అలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్, తొందరగా అవుతుంది. అదే ఒకేసారి వాటర్ వేసుకున్నట్టయితే మనకి లంప్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి, ఒకసారి ఇలాగా వేసుకుంటూ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి దీన్ని ఇలాగా గట్టిగా 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలాగ బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వల్ల పిండి అంతా చక్కగా కలిసి మనకి చక్కగా పొంగుతాయన్నమాట. చూడండి, బజ్జీ వేసుకోవడానికి ఇలాగ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి దీనికి మూత పెట్టుకుని 1-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అంతలో మనం చట్నీ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో పచ్చిమిర్చి వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలాగ మిక్సీ జార్లో వేసుకోండి. చల్లారిన తర్వాత వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తగినన్ని వాటర్ వేసుకుని 1 కప్పు ఇలాగ వేయించిన పల్లీలు వేసుకోండి. వేసుకుని దీన్ని ఇలాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని మనం తాలింపు కోసం కొంచెం ఆయిల్లో జీలకర్ర, అలాగే ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చెనగపప్పు కూడా వేసాను. ఎండుమిర్చి వేసుకుని ఇలా తాలింపు చేసుకోండి. తాలింపు చేసుకున్న తర్వాత చూద్దాం ఒకసారి పిండి. నాకు 10 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనము దీంట్లో కరివేపాకు ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 స్పూన్లు ఆనియన్స్, మీకు అల్లం కావాలంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను ఇవి 2 వేయట్లేదు. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోండి. చూడండి, ఇలా బీట్ చేస్తూ కలిపినట్టయితే ఎప్పుడైనా సరే బజ్జీలకి మనము ఇలా ఎక్కువసేపు మనం ఎంతసేపు మనం ఇలాగ బీట్ చేసి మనం బజ్జీలు వేసామంటే చాలా మంచిగా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఆయిల్ ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసినట్టయితే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు. ఒకసారి ఇలాగ మనము ఇలాగ ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. ఒకసారి చేయిని తడుపుకుని ఇలాగ చిన్న చిన్న బజ్జీల కింద వేసుకోండి. చూసారా, పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మనం ఇలా 1-10 నిమిషాల్లో ఇలా చేసి పెట్టినట్టయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మనం బయట ఫుడ్ పెట్టే కన్నా ఇంట్లో మన చేతితో మనమే చేసి పెట్టినట్టుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ చిన్న చిన్న బజ్జీల కింద వేసుకోండి. నాకు 1/2 స్పూన్లు వాటర్ ఎక్కువైంది. మీరు ఆ 2 స్పూన్లు వాటర్ తగ్గించినట్టయితే చక్కగా రౌండ్గా వస్తాయి. చూడండి, అన్నిటిని కూడా ఇలాగ వేసుకోవాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే, లేకపోతే మనం వెయ్యగానే అవి కలర్ వచ్చేస్తాయి, లోపల ఫ్రై అవ్వు. ఇలాగ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు అన్నిటినీ తీసేసుకుని ఉన్న పిండి అంతా కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి.
చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ చల్లబజ్జీలు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆలనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.